Hello viewers, welcome back to my channel S Cube. అందరూ ఎలా ఉన్నారు? ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా లాస్ట్ వ్లాగ్ లో గ్యాంగ్టాక్ రీచ్ అయ్యేంత వరకు చూపించాను. ఈ వీడియోలో గ్యాంగ్టాక్ నుంచి నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, మధ్యలో ఏమేం ప్లేసెస్ చూసాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్ స్టార్ట్ డే టు వీడియో. గుడ్ మార్నింగ్. ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందు డ్రైవర్ బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తినండి మేడం అని చెప్పాడు, అందుకే నేను చాలా లైట్గా తిన్నానండి. మసాలా చెప్పాల్సింది, నేను ఆనియన్ చెప్పాను ముద్ర. మసాలా ఆమ్లెట్ హాఫ్ బాయిల్డ్ అడిగితే నాకు ఆనియన్ కావాలి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా भैया, बोलो आज कहाँ जा रहे भैया? लाचुंग नॉर्थ सिक्किम. ओके, से हाय बोलो भैया. हाय. इन आवर ड्राइवर. ओके, आपका नाम? अभिषेक तामंग. ओके, ड्राइवर गारू సిక్కిం గురించి అలాగే మేము వెళ్ళే ప్లేసెస్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అభిషేక్ గారు, సో మేము వెళ్తుంది స్నో మౌంటైన్స్ చూడడానికి. అది లాచుంగ్ లో ఉంది. గ్యాంగ్టాక్ నుంచి లాచుంగ్ కి 6 hours జర్నీ. ఈ లాచుంగ్ వెళ్ళే మధ్యలో మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి మాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేశాను. సో మీరు కూడా వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము స్నో మౌంటైన్ చూడటానికి. పర్మిట్ నికల్తానా? ఓకే ఓకే, పర్మిట్ ఆఫీస్. ఓకే ఓకే. लाचुंग में क्या है, फेमस क्या है? लाचुंग में सबसे फेमस अभी यमतांग वैली है. okay. और वहाँ का नेचुरल ब्यूटी दिखने को आप लोग जा रहे हैं आज. वहाँ पे जो भी है सब कुछ आपको नेचुरल दिखने को मिलेगा. और उसके बाद कल मॉर्निंग यमतांग वैली, उसके बाद जीरो जब जाएंगे आपको वहाँ पे स्नो मिलेगा. बहुत सारा इंजॉय होगा आप लोगों को. ड्राइवर माता ఏం చెప్పాడంటే మీరు ఆ ప్లేస్ చాలా ఎంజాయ్ చేస్తారు అని. సో మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. कुछ भी नहीं मिलेगा. अगर कैश आप लोगों को चाहिए तो आप लोगों को कैश थोड़ा सा साथ में लेके चलने से अच्छा रहता है. ओके, ఈ స్నో మౌంటైన్ దగ్గర సిగ్నల్స్ ఉండవు, అలాగే ఏటీఎం కూడా ఉండదు. మనం ఓన్ గా మనీ క్యారీ చేయాలి అని చెప్పారు. हमको इसके पीछे तरफ जाना है. ओके ओके, इसके पीछे, ये माउंटेन के पीछे. ये माउंटेन के पीछे हम नॉर्थ सिक्किम पहुंच जाएंगे. ओके, अभी हम ईस्ट सिक्किम में है ना भैया? ईस्ट में. ओके, अभी नॉर्थ सिक्किम का रास्ता अभी थोड़ा देर में पकड़ लेंगे. अभी थोड़ा टाइम है. ओके, अभी అంటే గ్యాంగ్టాక్ వచ్చి ఈస్ట్ సిక్కిం లో ఉంది. సో ఇప్పుడు మేము నార్త్ సిక్కిం కి వెళ్తున్నాం. గ్యాంగ్టాక్ అనేది నేపాల్ కి దగ్గరలో ఉంది. సో అందుకే గ్యాంగ్టాక్ లో లాంగ్వేజ్ కూడా వాళ్ళు నేపాలే మాట్లాడతారంట. నేపాల్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజే మాట్లాడతారంట. మేమైతే హిందీ మాట్లాడాము. సో మనకి ఫస్ట్ హైయెస్ట్ పీక్ పాయింట్ వచ్చి మౌంట్ ఎవరెస్ట్, నెక్స్ట్ వచ్చి కంచన్జంగా. సో మనకి ఎక్కడి నుంచైనా ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చి హిమాలయన్ వ్యూ పాయింట్. చెప్పాను కదా, ఇక్కడి నుంచి మనకి కంచన్జంగా వ్యూ పాయింట్ అనేది ఆ బైనోకులర్స్లో టెలిస్కోప్లో చూపిస్తారు. దాని పక్కనే కూడా 2-3
పీక్ పాయింట్స్ ఉన్నాయి అన్నారు. సో ఇక్కడి నుంచి మనం కంచనజంగ వ్యూ పాయింట్ చూడొచ్చు, మీకు కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అదే కంచనజంగ వ్యూ పాయింట్. ఈ మౌంటైన్ వచ్చి వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ మౌంటైన్. ఇలా టెలిస్కోప్లో చూడడానికి మళ్ళీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కొన్ని స్నాప్స్ తీసుకుని నెక్స్ట్ పాయింట్కి మూవ్ అయ్యాము. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను, ఎక్కడ చూసినా ఫ్లాగ్స్ ఉన్నాయి. ఏంటి భయ ఈ ఫ్లాగ్స్ అంటే, ఇక్కడ సిక్కిం అంతా ఎక్కువ బుద్ధిజం కాబట్టి వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో అది గాలికి ఎంత ఊగితే వాళ్ళ విష్ అంత బాగా జరుగుతుందంట. అండ్ ఇంకొక పాయింట్ నేను చూసింది, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏం లేవు, అన్నీ ఇండిపెండెంట్ హౌసెసే. ఎటు చూసినా అంతా గ్రీనరీయే, అలాగే ఇదంతా ప్లాస్టిక్ ఫ్రీ అంటండి. సో సిక్కిం గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటంటే, లైక్ సిక్కిం అనేది ప్లాస్టిక్ ఫ్రీ సిటీ అవ్వాలి అని. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చి బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ అంట. నేను అనుకున్నాను అమ్మో బటర్ఫ్లైలా ఉంటుందేమో అనుకున్నాను, అలా ఏం లేదు. బట్ పేరైతే బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ కూడా కొన్ని స్నాప్స్ తీసేసుకొని మూవ్ అయిపోయాము. ఇక్కడ కూడా చక్కగా డ్రెస్సెస్ వేసి మన్ని ఫొటోస్ తీసుకోమంటారు. అలా కూర్చొని ఆ వాటర్ ఫాల్స్ చూస్తుంటే మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చి హాంకు కేమ్ వ్యూ పాయింట్. ఇది కూడా వాటర్ ఫాల్సే. అన్ని వాటర్ ఫాల్స్కి అయితే స్టెప్స్ ఎక్కి చూసాం, ఈ వాటర్ ఫాల్స్ అయితే స్టెప్స్ దిగి చూసాం. పిల్లలు చూడండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు వాటర్లో. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చి సిక్కింలోని లార్జెస్ట్ రివర్ అంట, దాన్ని తీస్తా రివర్ అంటారంట. వాటర్ బ్లూ అండ్ గ్రీన్ షేడ్లో ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా అలాగే క్లీన్గా ఉంది.
ఇక్కడ మనకి ఆస్వాదించే మనసే ఉండాలి కానీ ఎటు చూసినా పారే జలపాతాలు అలాగే పచ్చని చెట్లు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు। సిక్కింలో అతిపెద్ద రివర్ ఇదే అంట తీస్తా రివర్। రివర్ యొక్క డ్యామ్ ఇది। ఇక్కడి నుంచి మనకి భూటాన్ కి కూడా కనెక్ట్ చేస్తది అని డ్రైవర్ చెప్పాడు। ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి, టైం వచ్చి 5:20 అయ్యింది, మనకి ఏదో 10 అయినట్టు ఉంది। చెప్పాను కదా ఆల్్రెడీ ఇది వింటర్ కాబట్టి చాలా త్వరగా నైట్ అయిపోతుందంట। ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇంకా లాచుంగ్ రీచ్ అయ్యాము 7:00కి। హోటల్కి వెళ్ళిపోయి చెక్ఇన్ చేసేసుకొని రూమ్లోకి వెళ్ళాము। టెంపరేచర్ ఎంత ఉందనుకుంటున్నారు? -2 డిగ్రీస్ అంట। అసలు అలా ఇలా లేదు, అదిరిపోయింది। నేనైతే డబల్ జర్కిన్ వేసుకొని హీటర్లో తల పెట్టుకుని పడుకున్నాను, నోట్లో ఎంచి అయితే పొగలే। సెకండ్ డే అయితే ఇలా గడిచిందండి, మేము ఇంకా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము। నెక్స్ట్ డే ఏం చేసాము, ఏం చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఎస్క్యూ। మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।